ఇది జరిగింది హైదరాబాద్ కి అతి దగ్గర జిల్లాలో. అందులోని ఒక గ్రామమే వీరపైరాన్పల్లి. ఆ గ్రామం ఏం త్యాగం చేసింది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1713లో హైదరాబాద్లో మొఘల్ పరిపాలన మొదలైంది. దీన్ని నిజాం పరిపాలించేవాడు. అప్పటి నుంచి మన దేశానికి స్వాతంత్రం వచ్చేంత వరకు ఈ హైదరాబాద్లో 85% హిందువులు ఉన్నారు. ముస్లింస్ తక్కువే ఉన్నారు. వాళ్ళు పోలీస్ ఆర్మీ అండ్ సివిల్ సర్వీసెస్లో ఉండడం వల్ల హిందువుల కన్నా ముస్లింస్కే హైదరాబాద్ మీద ఎక్కువ కంట్రోల్ ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటిషర్స్ మన దేశాన్ని స్వాధీనం చేసినప్పటికీ హైదరాబాద్ మాత్రం నిజాం పరిపాలనలోనే ఉంది. ఎందుకంటే నిజాం రాజులు చాలా ధనవంతులు. వీళ్ళ అవసరం బ్రిటిష్ వాళ్ళకి ఎంతైనా ఉంది. బ్రిటిషర్స్ ఇండియాని 526 నేటివ్ స్టేట్స్గా డివైడ్ చేశారు. ప్రతి స్టేట్కి ఒక సొంత మోనార్క్ ఉండేవాడు. 1911లో హైదరాబాద్ స్టేట్కి 25 సంవత్సరాల ఓస్మాన్ అలీఖాన్ 7వ నిజాం అయ్యాడు. 1930 నుంచి 1940 వరకు ఈయనే ప్రపంచంలో రిచెస్ట్ మ్యాన్గా ఉన్నాడు. అమెరికా జీడిపిలో 2%, అంటే 2 బిలియన్ల ఆదాయం ఈయనకొక్కడియే వచ్చేది. ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి కింగ్ కోటీలో ఉన్న ఒక ప్యాలెస్లో నివసించేవాడు. ఈయన దగ్గర 100 మిలియన్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ 400 మిలియన్ జ్యువెల్స్ ఉండేవి. మనం టేబుల్ మీద ఉన్న పేపర్లు ఎగిరిపోకుండా ఉండడానికి దాని మీద ఏదో ఒక వస్తువు పెడతాం కదా, కానీ నిజాం మాత్రం బాగా బరువున్న ఒక వజ్రాన్ని ఉపయోగించేవాడు. ఈయనకి 50కి పైగా భార్యలు అండ్ అనఫీషియల్గా ఇంకా చాలామందే ఉండేవాళ్ళు. ఈ నిజాం జాగీర్దారీలను భూస్వాములను పట్టేళ్లను పెత్తందారులను జమీందారులను ఎంకరేజ్ చేశారు. వీళ్ల పేర్లు వింటేనే తెలంగాణ ప్రజలు వణికిపోయేవాళ్ళు. వీళ్ళు ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవాళ్ళు, అంతేకాకుండా దౌర్జన్యాలు కూడా చేసేవాళ్ళు. ఆ కాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే చివరికి పెళ్లి చేసుకోవాలన్నా కూడా పన్ను కట్టాల్సిందే. ఈ జాగీర్దారీలు ప్రజల్ని బానిసల్లా చూసేవాళ్ళు. ఊర్లో ఉన్న అన్ని కులాల వాళ్ళు వీళ్ళకి వెట్టి చాకరీ చేసేవాళ్ళు. తినే కూరగాయల దగ్గర నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్నీ వీళ్ళకి ఉచితంగానే ఇవ్వాలి. వీళ్లే కాకుండా నిజాంకి ఒక ప్రైవేట్ ఆర్మీ కూడా ఉంది. వీళ్ళనే రజకార్స్ అని పిలుస్తారు. వీళ్ళే మెయిన్ టాపిక్లు. ఇనీషియల్గా హైదరాబాద్లో ఉన్న ముస్లిం జనాల్ని అండ్ తమ రిలీజియన్ని కాపాడుకోవడానికి రజకార్ల సైన్యం ఫామ్ అయింది. ఇందులో చాలామంది ముస్లింలు వాలంటీర్గానే జాయిన్ అయ్యారు. 1940 వచ్చేసరికి రజకార్లు రెబల్స్గా మారారు. 1946 కాసిం రాజ్వీ అనే అతను ఈ రజకార్ల సైన్యానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ కాసిం రాజ్వీ ఒక రాక్షసుడు. ఇతను 1 లక్ష మంది రజకార్ల సైన్యానికి మిలిటరీ ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. ఇక ఏమాత్రం మానవత్వం లేని ఈ రజకార్ల సైన్యం చెలరేగిపోయింది. వీళ్ళు ఏదైనా ఊరి మీద దాడి చేస్తే ఆ ఊరిని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోరు. ఈ రజకార్ ఆర్మీ సింబల్ స్వర్డ్. 1945లో హైదరాబాద్ స్టేట్లో నిజాంకి ఎదురు తిరిగిన వాళ్ళని కమ్యూనిస్టులుగా భావించారు. ఆ కమ్యూనిస్టులు ఇనీషియల్గా జమీందారులను దేశ్ముఖులను జాగీర్దారీలను టార్గెట్ చేసి అటాక్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు నిజాం ప్రభుత్వానికి కూడా ఎదురు తిరిగారు. వీళ్ళని అణిచివేయడానికి నిజాం ప్రభుత్వం రజకారులను రంగంలోకి దించింది. 1946 వచ్చేసరికి రజకారులు కమ్యూనిస్టుల మధ్య వైలెన్స్ పెరుగుతూ పోయింది. రజకారులు మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల కమ్యూనిస్టులని దారుణంగా చంపారు. భారతదేశం స్వాతంత్రం రాకముందు నిజాం కింద ఉన్న చాలా జిల్లాలు ఇండియాలో కలిసిపోతామంటూ సభలు పెట్టుకున్నారు. 1947 ఆగస్టు 6న మహబూబ్ నగర్ జిల్లాలోని అప్పంపల్లిలో ఇండియాలో కలిసిపోతామంటూ భారీ ఎత్తున సభ జరిగింది. వీళ్ళని అణిచివేయడానికి రజకార్ల సైన్యం అక్కడికి వెళ్ళింది. ముందైతే జనాల్ని భయపెట్టడానికి రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. అయితే అక్కడ జనాలు ఏమాత్రం భయపడకుండా స్వాతంత్ర నినాదాలతో ధైర్యంగా నిలబడ్డారు. అది తట్టుకోలేని రజకార్ల సైన్యం నిజమైన బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఇందులో 11 మంది చనిపోగా 20 మంది గాయపడ్డారు. దేశం మొత్తంలోనే కాకుండా తెలంగాణలో కూడా స్వాతంత్ర పోరాటం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఊర్లో ఉండే జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి జెండాలు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిషర్స్ నుంచి. వాళ్ళు వెళ్ళిపోయే ముందు రాజులు పరిపాలిస్తున్న నేటివ్ స్టేట్స్ని కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ స్టేట్స్ ఇండియాలో లేదా పాకిస్తాన్లో కలవడం లేదా ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు. కానీ కాశ్మీర్ అండ్ హైదరాబాద్లు మాత్రం తమ రాజ్యంలోని ప్రజలకు ఇష్టాలకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా ఉంటామని డిక్లేర్ చేసుకున్నారు. పాకిస్తాన్ మరియు ఇండియా హైదరాబాద్ నిజాంని తమ దేశంలో కలవమని కన్విన్స్ చేయడం మొదలుపెట్టాయి. కానీ అప్పుడున్న ఇండియన్ గవర్నమెంట్కి నిజాం పాలన మరియు రజకార్ల రాక్షసత్వం గురించి తెలుసు. హైదరాబాద్ని బలవంతంగా ఆక్రమించుకోవడం ఇండియన్ గవర్నమెంట్కి ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే కాశ్మీర్ దగ్గర ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో వైలెన్స్ చాలా తీవ్రంగా ఉంది. ఇండియన్ గవర్నమెంట్ నిజాం ప్రభుత్వానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని పంపించారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం 1 ఇయర్ వరకు హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఊర్లలో కానీ ఎటువంటి మిలిటరీ యాక్షన్ చేయకూడదు. 1 సంవత్సరం పాటు పాకిస్తాన్లో కలవడమే కాకుండా వారితోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని ఆ అగ్రిమెంట్లో ఉంది. దీనికి నిజాం రాజు ఓస్మాన్ అలీఖాన్ ఒప్పుకున్నాడు. కానీ హైదరాబాద్లో ఉన్న మేజర్ పాపులేషన్కి ఇండియాలోనే కలవాలని ఉండేది. రోజు రోజుకి స్వాతంత్ర నినాదాలు ఎక్కువైపోయాయి. ఈ విషయం నిజాంకి అస్సలు నచ్చలేదు. నిజాం రాజుకి ఇండిపెండెంట్గా ఉండడం లేదంటే పాకిస్తాన్లో విలీనం అవడమే ఇష్టం. సరిగ్గా ఇదే టైంలో నిజాం రాజుకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వల్లే తెలంగాణ చరిత్రలో ఎక్కడా చెప్పబడని రక్తపాతం జరిగింది. అదేంటంటే
స్వాతంత్ర ఉద్యమకారులను అణిచివేయడం. అండ్ హైదరాబాద్లో ముస్లిం కమ్యూనిటీనే ఎక్కువగా ఉందని ప్రపంచం మొత్తానికి చూపించి దాన్ని పాకిస్తాన్లో విలీనం చేయడం. హిందువుల్ని, తెలుగు మాట్లాడే వారిని చంపడం లేదా బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి రజకార్ల సైన్యం రంగంలోకి దిగింది. దీనివల్ల చాలామంది హిందువులు చనిపోవడమే కాదు, హైదరాబాద్ కూడా వదిలి పారిపోయేవాళ్ళు అని నిజాం అనుకున్నాడు. నిజాం పరిపాలనలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నప్పటికీ ఉర్దూని కూడా చాలా కాలం నుంచి అఫీషియల్ లాంగ్వేజ్ చేశాడు. ప్రజలు కూడా తెలుగు మాట్లాడాలంటే కొంచెం భయపడేవాళ్ళు. దీనివల్ల తెలంగాణలో చాలా మంది చదువులేక వెనకబడిపోయారు. రంగంలోకి దిగిన రజకార్ల సైన్యం హైదరాబాద్ కింద ఉన్న 80 ఊర్లలో అండ్ చుట్టుపక్కలుండే మరో 70 ఊర్లలో రక్తపాతాన్ని సృష్టించారు. ఈ రజకార్లు తమ కనిపించిన వారిని కాల్చుకుంటూ వెళ్లిపోయారు. 1947 సెప్టెంబర్2 వరంగల్ జిల్లా పరకాలలో స్వాతంత్ర అమరవీరులను గుర్తు చేసుకుంటూ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ విషయం తెలుసుకున్న రజకార్లు అక్కడికి వెళ్లి 21 మందిని కాల్చి చంపేశారు. ప్రజల్లోనేమో స్వేచ్ఛాకాంక్ష పెరిగింది. సో ఇక అతను మరింత క్రూరంగా మారిపోయాడు. ప్రజల ప్రాణాలకి విలువ కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నిజాంకి వ్యతిరేకంగా రజకార్ల రాక్షసత్వం గురించి తమని తాము కాపాడుకోవడానికి గ్రామ రక్షక దళాలు ఏర్పడ్డాయి. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ పల్లెల్లో గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసింది. చురుగ్గా ఉండే యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చారు. జనం ఏకమయ్యారు. తమ కుటుంబంలో జరిగిన అన్యాయమే కాదు, ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా సరే ప్రతి ఒక్కరి గుండె రగిలింది. కాలిన కడుపులతో ఉన్న ప్రజలకు తిరుగుబాటు ఆలోచనలే ఆయుధాలయ్యాయి. అవతలి వాళ్ల చేతిలో తుపాకీలుంటే వీళ్ల చేతిలో వ్యవసాయానికి వాడే పరికరాలున్నాయి. అవమానాలతో రగిలిపోయిన ఆడవాళ్లు కూడా ఒక చేతిలో కారపొడి, ఇంకో చేతిలో కొడవళ్లను పట్టారు. బాంచన్ కాళ్ళు మొక్కుదానే వాళ్ల దగ్గరికెళ్లే కళ్ళల్లో ధైర్యంగా చూసే స్టేజ్కి వచ్చేశారు. నువ్వు చేసేది తప్పు అని ఎదురు తిరగగలిగారు. వీళ్ళందరి ఎజెండా ఒకటే, బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వాతంత్రం పొందడం. ఇది ఎలాంటి తిరుగుబాటు అంటే భారతదేశ చరిత్రలోనే వీళ్ల పోరాటం నిలిచిపోయింది. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇదే మొదటి పేజీ అయింది. ఆయుధాలు పట్టిన రైతులు, కూలీలు, బడుగు బలహీనులు ప్రాణాలకు తెగించి పోరాడారు. సిద్దిపేట జిల్లా ముద్దూరు మండలంలో బైరాన్పల్లిలో ఒక బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజకారుల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్పల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. శత్రువులపై దాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బుర్జును తిరిగి నిర్మించుకున్నారు. నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో గస్తీ నిర్వహించారు. బైరాన్పల్లి, కూటిగల్, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలతో ఏర్పడిన ఈ రక్షక దళాలు బైరాన్పల్లిని కేంద్రంగా చేసుకుని దీంతో రజకారులు 1948లో ధూల్మిట్ట, లింగాపూర్ గ్రామాలపై దాడులు చేసి దొరికిన వారిని దొరికినట్టు చంపడంతో పాటు ఆ గ్రామాలను తగలబెట్టారు. ఈ వార్త బైరాన్పల్లి రక్షక దళానికి తెలిసింది. విషయం తెలుసుకున్న బైరాన్పల్లి గ్రామ రక్షక దళం రజకార్లపై దాడి చేసి దోచుకున్న సొమ్ముని స్వాధీనం చేసుకుని తిరిగి లింగాపూర్ ప్రజలకే పంచిపెట్టారు. సో ఆబ్వియస్గా ఇంకా రజకార్లకి బైరాన్పల్లిపై ప్రతీకారం ఎక్కువైపోయింది. వాళ్ళు కక్ష తీర్చుకోవాలని అనుకున్నారు. గ్రామంపై చాలాసార్లు దాడి చేశారు. కానీ బైరాన్పల్లి గ్రామ రక్షక దళం చాలా గట్టిగా ఎదుర్కొంది వాళ్ళ దాడుల్ని. బైరాన్పల్లి యొక్క వీరోచిత పోరాటం చూసి రజకారులు కూడా ఆశ్చర్యపోయారు. అండ్ ఆ దాడుల్లో 20 మందికి పైగా రజకారులు కూడా చనిపోయారు. రెండోసారి దాడి చేసిన రజకారులు గ్రామంలోకి అడుగు పెట్టలేకపోయారు. దీంతో రజకారుల కమాండర్ కాసిం రజ్వీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అతని ఆధ్వర్యంలో మూడోసారి దాడికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1948 ఆగస్టు 27 తేదీ అర్ధరాత్రి కాసిం రజ్వీ నాయకత్వంలో రజకారులు జనగామ నుండి 10 ట్రక్కులతో బయలుదేరి రాత్రి 2 గంటలైంది తమకు అడ్డాగా ఉన్న లద్నూర్ గ్రామానికి చేరుకున్నారు. బైరాన్పల్లిలో జనాలందరూ పడుకునున్నారు. ఊరు చివర వెయిట్ చేశారు గుంటనక్కలాగా. తెల్లవారిన 3 గంటలకి బైరాన్పల్లిని 1200 మంది సైనికులు మందుగుండు సామాగ్రితో చుట్టుముట్టారు. చాలా మంది ఊరి పొలిమేరలలో ఉన్న పొదల్లో దాక్కున్నారు. ఆ సమయంలో బైరాన్పల్లి గ్రామంలోకి వెళ్తున్న ఒక అతన్ని పట్టుకుని ఊర్లో ఉన్న బురుజు వద్దకు దారి చూపించమని అతని నోరు నొక్కేసి మరీ చిత్రహింసలు పెట్టారు. అతను ఆ బాధ భరించలేక దారిని చూపిస్తానంటూ వాళ్ళందరినీ ఊర్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో వాళ్ళని నెట్టేస్తూ రజకారులు గ్రామంలోకి వచ్చారని కేకలు వేస్తూ పరుగులు పెట్టాడు. దీంతో బురుజుపై ఉన్న కాపలాదారులు అలర్ట్ అయ్యి నకారా మోగించారు. ఊర్లో ప్రజలందరూ అలర్ట్ అయ్యారు. రజకారులు కాల్పులు ప్రారంభించడంతో బురుజుపై ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. 100లో ఉన్న రజకారులు ఆయుధాలు, ఫిరంగులతో గ్రామంపై దాడి చేశారు. కోట బురుజుపై ఫిరంగులతో దాడి చేశారు. ఆ దాడిలో బురుజులో గదిలో ఒక గదిలో నిల్వ చేసుకున్న మందుగుండు సామాగ్రి కూడా పేలింది. దాంతో దాడి చేస్తున్న గ్రామ రక్షక సభ్యులు కూడా చనిపోయారు. దీంతో గ్రామం రజకారుల చేతిలోకి వెళ్ళిపోయింది. బైరాన్పల్లి వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ పైశాచికత్వానికి అంతు లేకుండా పోయింది. కనిపించిన వాళ్ళందరినీ కాల్చుకుంటూ పోయారు. రక్తం ఏరులై పారింది. 96 మంది యువకులను ఊరి నడుబొడ్డుకి కట్టేసి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళని ఒకరి వెనకాల ఒకళ్ళని 3 వరుసల్లో నిల్చోబెట్టి కాల్చి చంపేశారు. ఈ రజకారులు ఎంత దారుణమైన వాళ్ళంటే ఆడవాళ్ళలో కొంతమందిని రేప్ చేసి మరీ చంపేశారు.
రజగార్ల చిత్రహింసలు తట్టుకోలేక కొంతమంది మహిళలు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఈ మారణ హోమాన్ని కళ్ళారా చూసిన ఒక ఆమె ఇలా చెప్పారు, కోళ్ళను కట్టేసినట్టుగా మగాళ్ళని కట్టి చంపిండ్రు, మమ్మల్ని మస్తు బాధ పెట్టిండ్రు, వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేసినాం, శవాల దగ్గర బతుకమ్మలు ఆడిచ్చిండ్రు, మానభంగాలు చేసిండ్రు, వాళ్ళు ఏది చెప్పినా చేయాల్సి వచ్చింది. ఆనాటి పరిస్థితులు గుర్తు చేసుకుంటేనే ఇప్పటికీ కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆ గ్రామస్తులు. అప్పటి నుంచే బైరాన్పల్లి వీర బైరాన్పల్లి అయింది. 1948 ఆగస్టు 27 తెలంగాణ చరిత్రలోనే బ్లాక్ డేగా మిగిలిపోయింది. ఆ తర్వాత బైరాన్పల్లి దగ్గరలో ఉన్న చాలా ఊర్లను రజకార్ల సైన్యం నాశనం చేసింది. బైరాన్పల్లి గ్రామస్తులు వాళ్ళని రెండుసార్లు తిప్పికొట్టారనే కోపంతో కొంతమంది రజకార్లు కూటిగల్ గ్రామంపై దాడి చేసి బురుజుపై ఉన్నవారిని కిందకు దింపి రెక్కలు కట్టి నిల్చోబెట్టి 22 మందిని కాల్చేశారు. కొడకండ్లలో 16 మంది పోరాట వీరుల్ని దారుణంగా కొట్టి అందరినీ గడ్డివాముల్లో పడేసి సజీవ దహనం చేశారు. కానీ అప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు మారినా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నాయని స్వాతంత్ర సమరయోధులు గ్రామస్తులు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా వీడియోస్ చూశాను ఆ గ్రామంలో ఇంటర్వ్యూస్ తీసుకున్న కొన్ని న్యూస్ ఛానల్స్ని. ఆ గ్రామం ఇప్పటికీ వెనకబడే ఉంది. తెలంగాణ సాయుధ పోరాటాలకు పుట్టినిల్లు, రజకారులకు వ్యతిరేకంగా చేసిన పోరులో రక్తం చిందించిన నేల, ఈ చరిత్ర అందరూ తెలుసుకునేలా చేయాలని వాళ్ళ డిమాండ్. ఆ తర్వాత ఏమైంది, నిజాం హైదరాబాద్ జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కలున్న జిల్లాల్లోనే కాకుండా ఇండియాలో కలిసిపోయిన చాలా జిల్లాల మీద ఇలా పోరాటాలు చేస్తున్నారని ఇండియన్ గవర్నమెంట్కి తెలిసింది. ఇండియన్ ఆర్మీని హైదరాబాద్కి పంపించారు. అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో 36,000 ఇండియన్ ఆర్మీని పంపించారు. హైదరాబాద్కి ఉన్న అన్ని సైట్స్ నుంచి ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. ఈ యుద్ధంలో రజకార్ల సైన్యం కేవలం 5 నిమిషాల్లోనే ఓడిపోయింది. నిజాం హైదరాబాద్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు రేడియోలో ప్రకటించారు. మన ఇండియాలోని చాలామంది జనాలకు హైదరాబాద్లో ఇంత అల్లర్లు జరిగాయని తెలియదు. అండ్ వీర బైరాన్పల్లిని ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. సో ఆ గ్రామం గురించి, మన హైదరాబాద్ గురించి తెలియజెప్పే చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియో చాలామందికి తెలియని ఒక స్వాతంత్ర పోరాటం. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ గుర్తుందిగా 30K లైక్స్ మర్చిపోకండి, 30K లైక్స్ చేసేయాలి. అండ్ ఈ వీడియోని మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ